ఇండియా పాకిస్తాన్ క్రికెట్ లో పోటీ పడినా సరే డాన్స్ ఫ్లోర్ లో పోటీ పడినా సరే మజాగా ఉంటుంది. నా లైఫ్ లో రూల్ నెంబర్ వన్, నెవర్ బి నెంబర్ టూ. నాతో పోటీ పడాలనుకుంటే కొత్తగా ఏమైనా నేర్చుకోనరా. భలే అందంగా ఉంది కదా, అందుకే అహంకారం దానికి. ఒకరోజు ఒక కమెంటేటర్ వీళ్ళ క్యాప్టెన్ ను చూసి అడిగాడంట, డూ యూ నో ఇంగ్లీష్ అని. దానికి వాడు, ఇంగ్లీష్ కమ్స్ టు మీ అన్నాడంట, ఇంగ్లీష్ వాడి దగ్గరకు వస్తుందంట. ఆశ్చర్యంగా ఉంది, కొట్టుకునే వాళ్ళు కౌగులించుకుంటున్నారు ఈ రోజు. ఎస్ సార్, మీ కొత్తగానే ఉంటుంది, మా కంట్రీస్ వేరైనా మా బామ్మ మాటనే నేను ఫాలో అవుతున్నాను సార్. లవ్ దై నైబర్. కొత్తదనం అడిగావుగా, ఇదే లేటెస్ట్. నీ డాన్స్ కి నా డాన్స్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా? నువ్వు నీ కోసం ఆడతావు, నేను మా వాళ్ళ కోసం ఆడతాను. ఇలా చూడన్నా, నాలోని పూర్తి టాలెంట్ బయటికి రావాలంటే నీ ఇలాంటి వాడితోనే పోటీ పడాలి. రెడీయా? And you feel you can win? Of course sir, we have the best team. Yelagaina United gang ni odinchali. Meeru nationality, religion, cricket ane vishayala meeda godava padutu untaru kada, veellu aa pane chestunnaru. Kani kalisi kattuga. నువ్వు ఎందుకు నాతో అబద్ధం చెప్పావు గురు? వాడు ఇండియా పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ కోసమే ఈ కాంపిటీషన్ లో గెలవాలనుకుంటున్నాడు. మీలాంటి వాళ్ళ వల్లే తనకి పరిస్థితి. ఇప్పుడు నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం. పూజలు చేసినా చేయకపోయినా ఎదుటి వారి కోసం చేసే పనిని మనస్ఫూర్తిగా చేస్తే చాలు, ఆ భగవంతుడే నీకు తోడుగా ఉంటాడని మా బామ్మ నాతో చెప్తూ ఉండేది. మనం ఎన్నటికీ కలిసే అవకాశమే లేదు. నిజమే. Watch out, we're back again, come!